తూర్పు గోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం అనుపతి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, ముందుగానే ఎన్నికల కమిషన్ కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన తరుణంలో ముఖ్యమంత్రి కరోనా అంటే చాలా తేలికైన వ్యాధిలా, దానికి పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ మాత్రమే నివారణ మార్గాలని మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సేవాభావంతో పనిచేస్తున్నారని, ఇటువంటి స్ఫూర్తి మన రాష్ట్రంలో కొరవడిందని, కేరళ రాష్ట్రంలో 16 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందజేస్తుంటే మన రాష్ట్రంలో రేషన్ దుకాణాలలో బియ్యం పప్పులు ఇవ్వడానికి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ప్రజలకు అందజేయడానికి ఎండలో నిలబెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కరోనా వ్యాధి తీవ్రంగా భయభ్రాంతులు చేస్తున్న పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం నిర్లిప్త కారణంగా ఇక్కడ కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. గత 3 రోజులుగా కరోనా ఉధృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతుంది అంటే కారణం దానికి ప్రభుత్వం యొక్క నిర్లిప్తత కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మరి ముందుగానే ఎన్నికల కమిషను స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడే ముఖ్యమంత్రి గారు కరోనా అంటే చాలా తేలికైన వ్యాధి లాగా మాట్లాడడం, దానికి పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ మాత్రమే వాటికి నివారణ మార్గాలని తేలిగ్గా మాట్లాడిన సందర్భాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మరి నేటికి కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణిలో ఒక మార్పు రాలేదనే సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. కరోనా ఉధృతి పెరుగుతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది సాధారణ జ్వరం లాంటిదే, ఎవరు భయపడాల్సిన పని లేదంటూ చాలా తేలిగ్గా మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏ విధంగా సేవాభావంతో ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారో అటువంటి స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొరవడిందనేది కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది.